భరతుడు తన అమ్మమ్మ తాత ఇంటి నుంచి బయలుదేరి అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్యలోకి రథం ప్రవేశించగానే అక్కడ వాతావరణంలోని మార్పుల కారణంగా ఆయన మనసు కీడు శంకిస్తుంది. మనసును పరుపరు విధాల పోతూ ఉండగా ఆయన తన తల్లి మందిరానికి వెళ్తాడు. తల్లి తెల్లని వస్త్రాలు ధరించి ఉండడం చూసి కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఏం జరిగిందంటూ తన తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు పర్యంతమవుతాడు. తన ఊరు వెళ్ళడానికి ముందు ఆరోగ్యంగానే ఉన్న తండ్రికి ఇంతలోనే ఏమైందని అడుగుతాడు. దాంతో జరిగిందంతా అతనికి కైకేయి వివరంగా చెబుతుంది. అయోధ్య సింహాసనాన్ని అతని కట్టబెట్టడం కోసమే అలా చేశానని అంటుంది. ఏ తల్లి అయినా కొడుకు విషయంలో అలాగే ఆలోచిస్తుందని, తాను అదే చేశానని చెబుతుంది. అతని ఆవేశాన్ని, ఆవేదనను తను అర్థం చేసుకోగలనని, కానీ జరిగిన ఏ సంఘటన తిరిగి మారడానికి అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అందువలన జరిగిపోయిన వాటిని గురించి చింతన చేయకుండా అయోధ్య నగరాన్ని ఏలుకోమని అంటుంది. తండ్రి మరణం గురించి, తన అన్నగారు అడవులకు వెళ్లడం గురించి ఆమె అంత తేలిగ్గా మాట్లాడడం భరతుడికి తీవ్రమైన ఆగ్రహవేశాలను కలిగిస్తుంది. ఆమె స్వార్థం కారణంగా అయోధ్య నగరం ఒంటరిగా మిగిలిపోయిందని ఆవేదన చెందుతాడు. ఆమె కుమారుణ్ణని చెప్పుకోవడానికి తనకి చాలా బాధగా ఉందని, తన గురించి రాముడు ఏమనుకుని ఉంటాడో అనే ఆలోచన తనకి సిగ్గుగా అనిపిస్తుందని అంటాడు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తాను బతుకున్నంత వరకు అపనిందలు మోయవలసి ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈర్షాద్వేషాలతో ఆమె రాముణ్ణి అడవులకు పంపించడం, అందువల్ల తండ్రి మరణించడం జరిగిందని అంటాడు. రెండు ఘోరమైన పాపాలు చేసిన కారణంగా ఆమె కోరికను తాను మన్నించలేనని చెబుతాడు. ఆమె కారణంగా తనకు లభించే కిరీటాన్ని తాను ఎప్పటికీ ధరించనని, సింహాసనం అధిష్ఠించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ జరగదని అంటాడు. రాముణ్ణి తీసుకువచ్చి ఆయనకు సింహాసనాన్ని అప్పగించేంత వరకు తనకు మనశ్శాంతి లేదని చెప్పేసి అక్కడి నుంచి విసిరిగా వెళ్ళిపోతాడు. అతని ధోరణికి నివిరిపోయిన కైకేయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. సీతారాములు చిత్రకూటంలో విడిది చేశారు. చిత్రకూట పర్వత అందాలను చూస్తూ ఆ దంపతులు ఆనందంతో పొంగిపోతుంటారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో సీత కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చిత్రకూట పర్వతంపై నుంచి లక్ష్మణుడు పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. దూరం నుంచి ఎవరో గుంపులుగా వస్తుండడం గమనించిన ఆయన పరిశీలనగా చూస్తాడు. ఆ గుంపులకు ముందుగా భరతుడు ఉండడం చూసి ఆగ్రహవేశాలకు లోనవుతాడు. తమని సాధించడం కోసమే భరతుడు మంది మార్బలంతో వస్తున్నాడని రాముడితో చెబుతాడు. భరతుడు అలాంటి వాడు కాదని, తనకు ఆన్ చేసే ఆలోచన కూడా అతని మనసులోకి రానీయడని రాముడు చెబుతాడు. ఆవేశంలో భరతుడు వ్యక్తిత్వాన్ని గురించి తప్పుగా మాట్లాడడం మంచిది కాదని అంటాడు. అంతలో భరతుడు అక్కడికి వస్తాడు. వస్తూనే రాముడు పాదాలను పెనవేసుకుపోతాడు. తను క్షమించమని కోరుతాడు. రాముడు అతన్ని ఆత్మీయంగా పైకి లేవనెత్తి తండ్రి గారు ఎలా ఉన్నారని అడుగుతాడు. ఆయన తనువు చాలించారని భరతుడు చెప్పగానే రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. సీత కూడా ఆవేదన చెందుతుంది. రామలక్ష్మణులు తమ తండ్రికి తర్పణాలు ఉదురుతారు. తన తల్లి మాటలు పట్టించుకోవద్దని, తనకి రాజ్యంపై సింహాసనంపై ఎలాంటి వ్యామోహం లేదని రాముడితో భరతుడు అంటాడు. అయోధ్యకు వచ్చి పరిపాలించమని కోరుతాడు. ఏదో మాయ కమ్ముకోవడం వల్ల తాను అలా ప్రవర్తించేనని కైకేయి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తుంది. దశరథుడి నుంచి తాను పొందిన వరాలను ఉపసంహరించుకుంటానని, అయోధ్యకు తిరిగి రమ్మని కైకేయి కోరుతుంది. లేకపోతే తాను చేసిన పాపం జీవితాంతం తనను పట్టుపీడుస్తూనే ఉంటుందని ఆవేదన చెందుతుంది. భరతుడు అయోధ్యను పరిపాలించాలనేది తండ్రి మాట, తనని వనవాసానికి వెళ్ళమన్నది తండ్రి మాట. అందువల్ల వాటికి భంగం కలిగించవద్దని రాముడు అంటాడు. తాను తిరిగి అయోధ్యకు వస్తే తండ్రి మాట తప్పినట్లు అవుతుందని చెప్తాడు. లోకుల దృష్టిలో తామంతా చులకనవుతామని అంటాడు. అందువల్ల తాను వనవాసం చేయడమే సరి అయిందని సమాధానమిస్తాడు. అయితే పాదుకల్ని ఇవ్వమని, రాముడు తిరిగి వచ్చే వరకు వాటిని సింహాసనంపై ఉంచి పాలన సాగిస్తానని భరతుడు అంటాడు. అందుకు రాముడు సమ్మతిస్తాడు.